లిటరలీ టూ ఇయర్స్ ఎన్టీఆర్ అన్న బిగ్ స్క్రీన్ మీద కనపడి ఫైనల్లీ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ సినిమా రిలీజ్ అవబోతుంది ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రెసెన్స్ చూడటానికి ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నానో అంతే భయం కూడా ఉంది ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్ చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అన్ని నా పర్సనల్ ఒపీనియన్ మీకన్ని నచ్చితే ఓకే నో ప్రాబ్లం మెయిన్ పాయింట్ తేడా కొట్టింది ఏదైనా అంటే విఎఫ్ఎక్స్ సిజిఐ అండ్ కలర్ గ్రేడింగ్ సినిమాకి అది మెయిన్ గా ఇలాంటి విఎఫ్ఎక్స్ ఆర్ గ్రాఫిక్స్ హెవీగా ఉన్న సినిమాకి విజువల్ లుక్ కరెక్ట్ గా ఉండాలంటే ఈ మూడే హెల్ప్ అవుతాయి ఈవెన్ స్టూడియో లో సెట్ తీసినా అరే సెట్ లైట్స్ తీసేసారా అని అంత క్లియర్ గా ఎందుకు తెలిసిపోతుందంటే అవి ఆ త్రీ ఎలిమెంట్స్ వర్క్ కరెక్ట్ గా లేదని ఒక్కసారి ఆ క్లౌడ్స్ తీసుకోండి ఎంత ఆర్టిఫిషియల్ గా ఉంటాయో లిటరల్ గా సినిమాలో నైట్ సీక్వెన్సెస్ లైటింగ్ ఎలా ఉందంటే ఫుట్బాల్ క్రికెట్ స్టేడియంస్ లో ఫ్లడ్ లైట్ లేసి అంతా బ్రైట్ గా కనబడేటట్టు చేస్తారో అలా చేశారు ఇక్కడ నైట్ జరుగుతుంది ఒక ఐలాండ్ లో అంటే అలా లేదు ఆ రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలా ఇది హై బడ్జెట్ ఎన్టీఆర్ సినిమా ఏదో ఉప్పునాలో జల జలపాతం సాంగ్ అండ్ వేల్ వేరే ఎంట్రీ సీన్ క్వాలిటీ కన్నా ఏదో ఒక టూ పర్సెంట్ బాగుంటే చాలు అని తీస్తే ఒకసారి కంపేర్ చేయండి ఆ సాంగ్ లో అండి ఈ సినిమాలో ట్రైలర్ లో గ్రాఫిక్స్ మీకే అర్థం అలా అని నేను ఏదో హాలీవుడ్ లెవెల్ ఉండాలని అనట్లేదు ఒక్కసారి తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన బాహుబలి సినిమాలో భద్రా తలనరికే ఫైట్ సీక్వెన్సెస్ తీసుకోండి అక్కడ నైట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటదో చూడండి ఫేసెస్ మీద లైటింగ్ ఎలా పడుతుందో చూడండి ఆ డార్క్ షేడ్స్ ఎలా ఉన్నాయో చూడండి అండ్ బాహుబలి టూ లో పిండ ఫైట్ సీక్వెన్స్ చూడండి ఒకసారి అది బ్రాడ్ డే లైట్ లో చేశారు తర్వాత నైట్ గా కన్వర్ట్ చేశారు బట్ స్టిల్ ఎంత రియలిస్టిక్ గా ఉంటుందో ఒకసారి చూడండి ఆ సినిమాకి ఎక్కువ బడ్జెట్ యూజ్ చేసింది మరేది ఓకే ఇక స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇది మనం ఎప్పుడో నుండి చూస్తున్న కథలానే ఉంది ఓకే నో ప్రాబ్లం స్టార్ హీరో సినిమాకి రెగ్యులర్ ఏ ఉంటాయి బట్ వాటిని స్టోరీ టెల్లింగ్ తో ప్రెజెంటేషన్ తో ఒక యునిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఫియర్ సీరియస్ స్టోరీ అంటున్నారు ఇలాంటి ఒక స్టోరీ లో వాళ్ళతేరు వేరే సినిమాలో లాగా సడన్ గా నీకేమో అందం ఎక్కువ నాకేమో ఎక్కువ లాంటి సాంగ్ పడినట్టు సడన్ గా వచ్చేసి స్టోరీ కి సంబంధం లేకుండా చోట్ట దావుడి అంటే మాత్రం అంతా కొలాబ్స్ అయిపోతుంది కొరటాల గారు ఇంకా దుబాయ్ సెంటే తెచ్చే దగ్గరే ఉన్నారేమో అనిపించింది కొరటాల గారు ప్రతి ఇంటర్వ్యూలో అంటున్నారు నార్మల్ సినిమాలో భయంతో ఉన్న జనాలకి హీరో వచ్చి ధైర్యం ఇస్తాడని బట్ ఈ సినిమాలో భయం అనే పదం తెలియని ప్రజలకి భయం చూపిస్తాడని ఇది కొత్త పాయింట్ అంటే ఏమో సినిమా చూడాలేమో బట్ అన్ని సినిమాల్లో హీరో వచ్చి విలన్ కి భయమే కదా చూపించేది ఆల్రెడీ త్రివిక్రమ్ గురుజీ పవన్ కళ్యాణ్ గారితో తీసిన జల్సా సినిమాలో విలన్ కి భయం ఏంటో చాలా కొత్తగానే చూపించారు బట్ కొరటాల గారు ఇంకా పవర్ఫుల్ గా భయాన్ని చూపిస్తారా అంటే ఓకే చూద్దాం వచ్చాక చూసాక మాట్లాడుకున్నాం ఏంటర్ అన్ని నెగిటివ్ లేవతో తో పాజిటివ్ లేవా అంటే ఉన్నాయి కొరటాల గారు చెప్పిన ఆ ఆయుధ పూజ అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది దేవుడే లేని చోట ఆయుధాలే ఒక దైవంగా ఉన్న చోట అక్కడ ప్రజలు ఆ ఆయుధాలకు పూజించి ఒక జాతర లాగా చేసుకోవడం అది స్క్రీన్ మీద ఎలా ట్రాన్స్లేట్ అవుతుందో చూద్దాం ఓకే ైస్ మీకు ఎలా అనిపించిందో ఈ సినిమా ట్రిల్లర్ అండ్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి డిస్కస్ చేసుకుందాం ఇలాంటి హానెస్ట్ ఒపీనియన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి